మొయినాబాద్జీ బీటీ కాలేజ్ దగ్గర ఉండేటువంటి మన సంజీవిని ఆశ్రమానికి చాలామంది వస్తుంటారు ఫ్రీ కన్సల్టేషన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడడానికి. ఈ మాట్లాడేటప్పుడు మనం తేనె ఏదైతే ఉందో కొన్ని కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్కి ఇటువంటి వాటికి తేనెని తలకు అప్లై చేయమని చెప్తాం ఫార్ములాలో. తేనెని అప్లై చేయగానే వాళ్ళు ఇమ్మీడియట్గా అడిగే క్వశ్చన్, తేనెని తలకు పెడితే వెంట్రుకలు తెల్లగా అవుతాయంట కదా అని అడుగుతారు. మేబీ మీరు కూడా విని ఉంటారు, మీకు కూడా డౌట్ ఉండి ఉండొచ్చు. అందులో ఎంత నిజం ఉంది, వాట్ ఈస్ ఫ్యాక్ట్, అది ఫ్యాక్టా లేకపోతే అపోహ అన్నది క్లారిఫై చేద్దాం. మన వెంట్రుకలు నల్లగా ఉండడానికి దాంట్లో ఉండేటువంటి మెలనిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. మీరు తేనె అప్లై చేస్తే తేనెలో కెమికల్ ఏం లేదు కదండి. కెమికల్ లేనప్పుడు అది ఉన్నటువంటి ఆ కంటెంట్ని ఎందుకు తీసేస్తుంది? తీసేటువంటి అవకాశమే ఎంతవరకు లేదు. తేనె అది కొంచెం స్వీట్నర్, న్యాచురల్ షుగర్స్ దాంట్లో ఉంటాయి. షుగర్ మనకు తలకు అప్లై చేస్తే కలర్ పోతుందా? అలా అంటే డైరెక్ట్గా బెల్లము షుగరు తీసి అప్లై చేయండి, అప్లై చేస్తే కలర్ పోతుందా? పోవట్లేదు కదా. అటువంటప్పుడు తేనె అప్లై చేస్తే మాత్రం ఎందుకు పోతుంది? పోయేటువంటి అవకాశాలు లేదు, అస్సలు అవకాశాలు లేవు. ఎందుకంటే దాన్ని ఏదైనా సరే హెయిర్ మనం తీసుకుంటే దాని చివరి నుంచి మిడిల్ షాఫ్ట్లోకి వెళ్ళి, షాఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళి ఏదైతే హెయిర్ ఫాలికల్ ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని డ్యామేజ్ చేయాలి, అప్పుడే అదంతా తెల్లగా అవుతుంది. కానీ హనీ ఆ పని చేయదు, దానికంత కెపాసిటీ లేదు. అది కేవలం చివరి నుంచి షాఫ్ట్ వరకు పోయి ఆగిపోతుంది అంతే, అంత కింది దాకా వెళ్ళలేదు. అది హనీలో మనకు దాన్ని అప్లై చేసినప్పుడు దాంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కొంత. ఏమన్నా ఎఫెక్ట్ ఏదైనా కనిపించిందంటే కేవలం కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల కనిపిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏంటంటే మనం వాడేటువంటి క్లీనింగ్ మెటీరియల్స్ ఏదైతే ఈ హార్పిక్ కావచ్చు, లేకపోతే లైజాలు, ఇటువంటి ఏదైతే కెమికల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఉన్నాయో వాటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఎందుకంటే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి. ఇది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల కొంత డిస్ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది మీకు పూర్తిగా, కాకపోతే కొంత లైట్ అవుతుంది. ఇప్పుడు మనకు బాత్రూంలో ఉండేటువంటి మరకలను కడగడానికి ఈ హార్పిక్ వేసి గీకేమనుకోండి, కాసేపు నానబెట్టి గీకితే ఈజీగా పోతుంది కదా, కలర్ వస్తుంది కదా. సో కొంత లైట్ కలర్ అవుతుంది, అంతేకాని అది తెల్లగా పోదు, ఎప్పటికీ తెల్లబోదు. అందుకే ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీలో హెయిర్ కలర్ వేయడానికి కానీ దీంట్లో హనీ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. హనీని ఖచ్చితంగా వాడతారు. దానికి కొన్ని మాస్కులు ఇటువంటి ఫేస్ మాస్కులు కానీ ఇటువంటి వాటిలు కానీ, లేకపోతే మంచిది ఏ క్వాలిటీ మెటీరియల్ తీసుకున్నా తలకు అప్లై చేసే దాంట్లో తేనె ఉంటుంది, కంపల్సరీ తేనె ఉంటుంది. తెల్లగా అయితే కాదు. అయినా మనం తలకి అప్లై చేయాలంటే ఎంత వాడతామండి? ఒక కేజీ అయితే వాడం కదా, కొన్ని అరకిలో వాడతామా, పావు కిలో వాడతామా? లేదు కదా. స్పూన్లో ఉంటుంది మనం వాడేది, ఒక స్పూను, హాఫ్ స్పూను అంతే. ఏ ఇంగ్రీడియంట్ తలకు పెట్టుకున్నా మాడికి అప్లై చేయాలి, మొత్తం జుట్టుకి ఎవరు అప్లై చేయరు. సో ఆ మాడికి పెట్టేది మీకు ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది, లేకపోతే పావు స్పూన్ ఉంటుంది అంతే. దానికి అది వెళ్ళి మొత్తం తెల్లగా ఎందుకు చేస్తుందని, చేసేటువంటి కెపాసిటీ దానికి లేదు. అసలు మీకు డార్క్గా ఉందనుకోండి హెయిర్, అసలు ఏమీ కనిపించదు. బ్లాక్ హెయిర్ మీకు ఉందనుకోండి అసలు ఏమీ కనిపించదు. ఎవరికైతే కొంచెం లైట్ హెయిర్ ఉంటుంది చూసారా, బ్రౌన్ కలర్ హెయిర్ ఉంటుంది, లేకపోతే తెల్లగా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం కనిపించవచ్చు అంతే. ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట నుంచి వచ్చింది. బయట అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళకి ఎవరికైతే కొంచెం బ్రౌన్ హెయిర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది అప్లై చేసుకుంటే ఏదో కొంచెం లైట్గా ఉన్నట్టు అనిపించింది. దాన్ని చూసి తీసుకుంటే జుట్టు తెల్లగైపోద్ది అని చెప్పారు. వాళ్ళకి బ్రౌన్ ఉంది కాబట్టి లైట్ అయింది, మనకు బ్లాక్ ఉంది కాబట్టి వైట్ అయిపోద్ది అని చెప్పారు. కాదు, ఎక్కడా లేదు. హనీ రెగ్యులర్గా వాడడం వల్ల మనకు హెయిర్ తెల్లగా అయినట్టు ఇంతవరకు ఒక్కడు కూడా ప్రూవ్ కాలేదు. అది కేవలం అపోహ, 100% అపోహ.
దాన్ని వాడడం వల్ల ఏదైనా మెడిసిన్స్కి మీరు ఈ తేనె అప్లై చేసి వాడుకోండి, మీకున్నటువంటి ప్రాబ్లం తగ్గిపోతుందని డాక్టర్ సజెస్ట్ చేస్తే ఏమాత్రం భయపడకుండా మీరు వాడండి. తేనె వాడడం వల్ల ఇంకా బెనిఫిట్ ఉంటాయి చెప్పాం మనం. డాండ్రఫ్, డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ అది అక్కడ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాం కదా. సో డిస్ఇన్ఫెక్టెంట్ అది. ఎవరికైనా సరే మీకు ఈ డాండ్రఫ్ లాంటిది వచ్చింది, స్టార్ట్ అవుతుంది అంటే మీరు ధైర్యంగా హనీ వాడండి. హనీని తీసి జుట్టుకు పెట్టకుండా మాడుకు పెట్టండి. ఎక్కడైతే డాండ్రఫ్ ఉంటుందో అది క్లియర్ చేసేస్తుంది. అలాగే గుడ్ మాయిశ్చరైజింగ్, మీ హెయిర్ ఫాలికల్స్కి మంచి మాయిశ్చరైజింగ్ లాగా పనిచేస్తుంది అది. స్కిన్, అందుకే స్కిన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తారు. మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ హనీ అప్లై చేయాలి. అలాగే మంచి కండిషనర్, దాన్ని అప్లై చేయడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎటువంటి రాకుండా ఉంటాయి. అందుకే చాలా వాటిల్లో చర్మానికి పూసుకునేటువంటి కాస్మెటిక్ మెటీరియల్లో హనీ ఉంటుంది, ఎందుకంటే మంచి మాయిశ్చరైజర్ అది. దాన్ని అప్లై చేయొచ్చు. రా హనీ చాలా పవర్ఫుల్ ఉంటుంది, అంటే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి చెట్టుకు ఉండేటువంటి హనీ ఏదైనా తెచ్చుకుంటే ఏమాత్రం ప్రాసెస్ చేయండి, చాలా పవర్ఫుల్ ఉంటుంది. కొంతమంది నేను స్కిన్కి పెట్టాను సార్, అది నాకు రియాక్షన్ వచ్చింది అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ రా హనీలో ఏంటంటే ఈ తేనెటీగలకు సంబంధించినటువంటివి ఉంటాయి, ముక్కులు రెక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల రియాక్షన్ కావచ్చు. ప్రాసెస్ చేసేసినటువంటి హనీ అంటే ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయొద్దు దాంట్లో, కొంచెం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ప్యూర్ హనీలాగా వస్తుంటుంది. అటువంటిది కానీ మీరు అప్లై చేయగలిగితే మీ బాడీకి ఎటువంటి రియాక్షన్స్ ఉండవు, స్కిన్లో కానీ తల్ల కానీ ఎక్కడ రియాక్షన్స్ ఉండవు, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. న్యాచురల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అది ప్రొడ్యూస్ అయ్యేది చాలా మినిమం ఉంటుంది, దానివల్ల మనకు విపరీతమైనటువంటి రిజల్ట్ ఎప్పుడు రాదు. మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా, ఇంత వాడతాం ఇంత కావాలి పెళ్తాం అంటాం, దాన్నే ఇది ఇంత వాడితే ఎంత ఇస్తుంది అంటే అవి వాటికి అత్యాశ లేదు, అవి ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేస్తాయి. కాబట్టి ఈ తేనెని వాడడం వల్ల మనకు బెనిఫిటే ఉంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టాలు లేదు. అది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది కదా అని చెప్పి స్కిన్ మీద మీరు అప్లై చేసేటప్పుడు ముందు టెస్ట్ చేసుకునే వాడుకోండి. ఎందుకంటే కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అటువంటి వాళ్ళు ముందు టెస్ట్ చేసుకొని ఎటువంటి రియాక్షన్ లేదంటే అప్పుడు వాడుకోవచ్చు న్యాచురల్ హనీ. బయట దొరికేటువంటి కెమికల్ హనీ అంటే అది హనీ వల్ల వచ్చింది కదా, కెమికల్ వల్ల వచ్చింది, దాంట్లో ఉండేది ఆర్టిఫిషియల్ హనీ తయారు చేస్తున్నారు ఇప్పుడు, దాన్ని వాడితే ఉన్న హెల్త్ కూడా పోతుంది. మీకు న్యాచురల్ హనీ దొరికి దాన్ని కొంచెం క్లీనింగ్ చేస్తే దాన్ని వాడుకోవడం అనేది చాలా మంచిది. ఎలా అప్లై చేయాలి తేనెని? తేనె మీరు తీసుకుని తేనె నీళ్లు, నీళ్ళలో మిక్స్ చేయండి. మూడు పార్ట్లు తేనె ఉండాలి, ఒక పార్టు నీళ్లు ఉండాలి. ఈ రెండింటిని కలిపి దాన్ని పలచగా చేసి మాడుకి అప్లై చేయండి. జాగ్రత్తగా చుట్టూ తీసి మాడుకని అప్లై చేసుకోగలిగితే గుడ్ మాయిశ్చరైజర్ మీ హనీ పోదు, మీ డాండ్రఫ్ పూర్తిగా పోతుందండి, ఉండదు, స్కిన్ డిసీజెస్ రాకుండా చూస్తుంది. సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. మంచి మాయిశ్చరైజర్, చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్ అంతా, డ్రై అయిపోయి పగుళ్ళలాగా వచ్చి ఫ్లేక్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ హనీని కానీ అప్లై చేసుకున్నారంటే మీకు అక్కడ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా పనిచేసి దురద తగ్గించేస్తుంది ఒకటి, రెండోది హైడ్రోజన్ పెరాక్సైడ్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది, డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది. వన్ షాట్ టూ బర్డ్స్, ఒకదానికి రెండు పనిచేస్తాయి. కాబట్టి మిత్రులారా, తేనె తలకు పోయడం వల్ల తల జుట్టు తెల్లగా అవుతుంది అనేది కేవలం అపోహ. మీ క్లారిటీ వచ్చింది కదా, ధైర్యంగా వాడండి, ఏం కాదు, కాకపోతే టెస్ట్ చేసుకొని వాడండి.